వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే ఈ వ్లోగ్ సాటర్డే వ్లోగ్ అండి. నేను నిన్న సండే వ్లోగ్ మీకు షేర్ చేశాను, సాటర్డే వ్లోగ్ ఈ రోజు షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే సండే తర్వాత మండే రోజు వచ్చేసేసి సండే వ్లోగే ఎక్కువ చూస్తారు. ఇక సాటర్డే వ్లోగ్ నాకు కుదరలేదండి ఆ రోజు అప్లోడ్ చేయడానికి. ఇక చాలా రోజుల నుండి కాకపోయినా ఒక 20 డేస్ నుండి నేను ఇలాగా మార్నింగ్ లెగవంగానే బ్రష్ చేసేసుకున్నాక వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం కలుపుకొని అలాగే కొంచెం తేనె కలుపుకొని కూడా తీసుకుంటున్నాను. ఇక ఈ రోజు ఓన్లీ నిమ్మరసమే వేసుకొని తీసుకుంటున్నాను. ఒక 20 డేస్ నుండే చేస్తున్నాను, అంతకు ముందు అసలు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే పొట్టలో ఉన్న కొవ్వు అలా కరుగుతుందంట. నాకు కూడా అంటే ఎప్పుడైనా తెలుసు కానీ ఎప్పుడు చేయలేదండి. ఈ మధ్యనే ఒక 20 డేస్ నుండి చేస్తున్నాను. ఆ మధ్యన కోల్డ్ వచ్చింది కదా బాగా, ఒక అప్పటి నుండి ఇలా స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఇలా తీసుకేసుకుంటే కొంచెం బాగున్నట్టు అనిపించింది. మీలో చాలా మంది చేస్తుంటారు, నేనేనండి ఈ మధ్య నుండే మొదలు పెట్టాను. ఇక జనవరి 1 వస్తుంది కదా, ఏదో ఒక మంచి పని అయితే మనం మొదలు పెట్టాలి అని అనుకుంటారు కదా. ఇక నేనైతే ఇది మొదలు పెట్టానండి. ఇక ఎవరైనా సరే మనం మంచి విషయాలు అనేది మొదలు పెట్టి లాస్ట్ దాకా చేస్తాము చేయము అని అనేది అనిపిస్తుంది కదా, అదే జనవరి 1 నుండి అయితే గనక మనకి గుర్తుగా ఉంటుంది ఈ రోజు స్టార్ట్ చేసాము. ఇది ఈ 1 ఇయర్ అవుతుంది నేను ఇలా స్టార్ చేసాను అనుకుంటాం కదా, అలా ఈ ఇయర్ నేను మొదలు పెట్టాను. ఇలా మార్నింగే ఇలా వేడివేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగుతాను. ఇది చాలా మంచిదంట, నేను యూట్యూబర్స్ కూడా చాలా మంది తాగడం చూసానండి. మంచిదని చెప్పి అనిపించినప్పుడు అది ఫాలో అవడం బాగుంటుంది అని చెప్పేసి ఫాలో అవుతున్నాను. చూస్తా ఉండండి వ్లాగ్. ఇక ఇప్పుడే లంచ్ బాక్స్ అయిపోయి మా వారు వెళ్ళిపోయారండి టిఫిన్ చేసేసేసి. నేను స్నానం చేసేసుకుని తలకు స్నానం చేసుకుని ఇక క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను. ఫస్ట్ దేవుడు మందిరమే క్లీన్ చేశానండి. ఇక గ్రహణం అయిపోయాక మామూలుగా క్లీన్ చేశాను కాబట్టి దేవుడు మందిరం క్లీన్ చేయలేదు. ఇక ఈ రోజు మొత్తం క్లీన్ చేసేసాను. చూసారా, మాదొచ్చి వంటగది ఆపోజిట్ లో ఉంటుందండి. ఇటువైపు వచ్చేసేసి షింక్ పక్కన కూడా మేము పెట్టుకోవచ్చు కాని షింక్ కరెక్ట్ గా గోడ ఆనుకుంటుంది అని చెప్పేసి నేను తూర్పు కాకుండా పడమరకి ఉండేటట్టు తూర్పుకి మొఖాలు చూసేటట్టు ఫొటోస్ పెట్టాను. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు, తూర్పు పడమర ఎటువైపైనా పెట్టుకోవచ్చు అండి దేవుడి పటాలు అలాగే దేవుడి మందిరాన్ని. ఎక్కువ శాతం చాలా మంది వంటగదిలోనే పెట్టుకుంటారు కదా. ఇప్పుడంటే మనకి సపరేట్ గా పూజ గదులు వచ్చినాయి కాబట్టి పూజ రూమ్స్ అనేవి దానిలో చేసుకుంటున్నారు కానీ ఎక్కువ శాతం ఫస్ట్ నుండి పూర్వం నుండి వంటగదిలోనే ఎక్కువగా దేవుణ్ణి పెట్టుకోవడం నేను చూసాను. ఇక దేవుడి మందిరం మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసేసాక ఇక ఫొటోస్ అన్నిటికీ పసుపు గంధం కుంకుమతో బొట్లు పెడుతున్నాను. ఇది వచ్చేసేసి నేను అమావాస్య అయిపోయిన తెల్లవారు చేస్తానండి ప్రతిసారి. అంటే దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేయను గాని ఓన్లీ ఫొటోస్ ఇలా నేను గంధం ఫొటోస్ తుడుచుకొని గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. ఇక 3 మంత్స్ కు లేకపోతే ఒక 5 మంత్స్ కి దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేస్తాను. ప్రతి నెల అయితే చెయ్యనండి, ఎందుకంటే తుడుస్తాను గాని క్లీన్ చేయను. ఇక ఇప్పుడు గ్రహణం పడింది కాబట్టి అలాగే సంక్రాంతికి క్లీనింగ్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. Thank you.
ఇక శనివారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక భోజనం చేసేసి డీమార్ట్ కి అలా వెళ్లాము. ఎందుకంటే మా అమ్మాయికి డ్రెస్ తీసుకురావాలని మామూలుగా షాపింగ్ మాల్ కి వెళ్దామని అనుకున్నాము. డీమార్ట్ లో కొన్ని సరుకులు తీసుకురావాలి, అంటే నూనె అలాంటివి అయిపోతాయి కదా, అవి తీసుకురావాలని వెళ్లాము. అక్కడ డ్రెస్ అయితే నచ్చింది. డీమార్ట్ లో కూడా బాగుంటాయండి, వెస్టర్న్ టాప్స్ అయితే బాగుంటాయి. వెస్టర్న్ టాప్స్ ఏ కొన్నాను, ఒకటే కొన్నాను మా అమ్మాయికి. అవి ఎందుకంటే మా అమ్మాయికి అయ్యే ఇష్టం. లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ మిషన్ కి ఇచ్చాను. వెస్టర్న్ టాప్స్ న్యూ ఇయర్ కి బాగుంటాయి కదా, నాకు నచ్చింది తీసుకున్నాను. అది లాస్ట్ లో మీకు షేర్ చేస్తానండి. ఇక డబ్బా చూసారా, నేను చూసుకోలేదు, ఇది 35 రూపీసే అని చెప్పేసి క్వాలిటీ బాగుందని గబుక్కును వేశాను. సైడ్ కొంచెం పగిలినట్టుంది, వచ్చాక చూసుకున్నాను. ఇక ఈ బాటిల్ వచ్చేసే వాటికి వాటర్ బాటిల్ అండి, ఇది 49 అనుకుంటా. ఎంత మసరియా, 59 బాటిల్? ఆ వాటర్ బాటిల్ బాగుందని తీసుకున్నానండి, 59 రూపీస్. ఇక ఎప్పుడు మేము బియర్ షాంపూ వాడతాము, బియర్ షాంపూ బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది జుట్టు. ఇక బియర్ షాంపూ మొన్నంతా లేవండి డీమార్ట్ లో, ఇక ఈ రోజు రాగానే తీసుకున్నాను. ఇక కోకోనట్ ఆయిల్ ఇది తీసుకొచ్చాను ఈసారి మాత్రం. ఇక ఇది కూడా ఎప్పటి నుండో ఈ లేవండి డీమార్ట్ లో కూడా ఈ మధ్యన పెట్టట్లేదు, మళ్ళీ పండగ సీజన్ ఏమో మళ్ళీ పెట్టారు. ఇక అదొకటి తీసుకున్నాను, ఎప్పటి నుండో తీసుకోవాలని చెప్పేసి. ఇక ఇవన్నీ తెలిసినాయే కదా, ఇవి ఎప్పటి నుండో ఆఫర్ ఏనండి, 1+1 ఆఫర్. ఇంకొకటి ఏంటంటే బాదం డ్రింక్ తీసుకున్నాను, చేసి షేర్ చేద్దామని చెప్పి. ఎప్పుడు బయట తాగడమే చూస్తున్నాను కదా, చేస్తున్నాను. ఇక ఇంట్లో కూడా ఒకసారి తయారు చేసేద్దామని అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇక జెమిని టీ పొడి ఎప్పటి నుండో అలవాటు అండి, బానే ఉంటుంది మాకు. ఎక్కువగా 3 రోజెస్ తెప్పిస్తా ఉంటాను అప్పుడప్పుడు జెమిని. ఇంకా అన్ని నేను వాడుతా ఉంటానండి, పలానా ఇదే టీ పొడి వాడాలనేమితే లేదు. ఇక డిమార్ట్కి వెళ్ళి అవి తీసుకున్నాను, అలాగే డ్రెస్ కూడా తీసుకున్నాను, లాస్ట్ లో షేర్ చేస్తాను. ఇక చిలకడ దుంపలు తీసుకున్నాను కదా, చిలకడ దుంపలు వచ్చేసి ఉడకబెడుతున్నాను. చిలకడ దుంపలు కూడా చాలా రోజులు అయిందండి తీసుకొచ్చి, అంటే తిని తీసుకొచ్చి మొన్నే తీసుకొచ్చాను గాని తిని చాలా రోజులు అయింది. మా సిస్టర్ ఎక్కువగా ఉడకబెడతా ఉంటారు, అప్పుడు తినేసేస్తా ఉంటాను. నేను తక్కువేనండి, చిలకడ దుంపలు తెచ్చి అసలు ఉడకపెట్టడమే నాకు కుదరదు, అవి ఎండిపోయి పడేస్తా ఉంటాను. ఇక ఈ రోజు ఎలాగైనా చిలకడ దుంపలు ఉడకబెట్టేసేసి ఈవినింగ్ స్నాక్ గా బాగుంటుంది కదా. గులాబ్ జామ్ కూడా ఉంది, గులాబ్ జామ్ తినంగానే మళ్ళీ నాకు కోల్డ్ అనిపించింది అండి. చాలా చాలా భయం వేస్తుంది ఈ చలికాలం. ఈ సంవత్సరం ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎప్పుడు నాకు ఇంత కోల్డ్ అనేది తినంగానే రావడం అలా లేదు. ఎందుకో ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది. ఇక అలాగే చిలకడ దుంపలు 2 టైప్స్ అండి, ఉడకబెట్టేసేసుకుని మనం డైరెక్ట్ గా చక్కగా తినేయచ్చు, లేకపోతే పాకం బెల్లం పాకంలో ఈ చిలకడ దుంపలు వేసేసేసి అలా కూడా చేయొచ్చు. ఈసారి అది షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మాత్రం నేను ఓన్లీ చిలకడ దుంపలు ఉడకబెడుతున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు, ఉప్పు కూడా వేయట్లేదు. చిలకడ దుంపలు త్వరగా కుక్ అయిపోతాయండి, చిలకడ దుంపలు గాని బంగాళదుంపలు గాని త్వరగా కుక్ అవుతాయి. నేను మర్చిపోయి ఒక 2 విజిల్స్ పెట్టాను, 1 విజిల్ అయితే సరిపోతుంది, కొంచెం మెత్తగా అయిపోయినాయి. కానీ నేను చూసిన అన్ని బాగున్నాయండి, చిలకడ దుంపలు పుచ్చులు వస్తాయి కదా ఎక్కువ శాతం, నేను కట్ చేసిన అన్ని చక్కగా ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. పుచ్చు అయితే గనక దుంప మొత్తం చేదుగానే ఉంటుందండి చిలకడ దుంపల్లో. నేను గబగబా తీసేసుకున్నాను, ఏమైనా పుచ్చులుంటాయేమో నన్ను భయం వేసింది, కానీ ఏమి లేవు, అన్ని బాగున్నాయి. ఇక ఇది వచ్చేసి 1 విజిల్ అయితే సరిపోతుందండి. నేను 2 విజిల్స్ పెట్టేసేపాటికి కొంచెం మెత్తగా అనిపించింది, కానీ చల్లారాక బాగానే ఉన్నాయి. చూస్తా ఉండండి, మీకు తప్పకుండా డ్రెస్ అయితే షేర్ చేస్తాను. అలాగే ఈ రోజు బర్త్డే విషెస్ ఉంది, దానికి విష్ చేసేద్దాము. అలాగే మా అమ్మాయి న్యూ ఇయర్ డ్రెస్ మీకు షేర్ చేస్తాను, చూస్తా ఉండండి. 31st నైట్ ఇది కూడా మీకు షేర్ చేస్తాను, అది జనవరి 1 కి వస్తుందేమోనండి, ఎందుకంటే పనులు అయితే ఉంటున్నాయి కదా పెండింగ్. ఇప్పుడు 31st నైట్ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు అయితే అప్లోడ్ చేయలేను. ఇక 31st అయిపోయాక జనవరి 1 రోజు నేను 31st నైట్ మేము ఎలా ఎంజాయ్ చేసాము. సిస్టర్ కూడా అపార్ట్మెంట్ లో ఉందని చెప్పారు, ఫంక్షన్స్ అంటే డాన్సులు ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి సిస్టర్ వాళ్ళ దగ్గర. వెళ్తాము, వెళ్తే అక్కడికి వెళ్తాను, లేకపోతే ఇంట్లోది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చూస్తా ఉండండి, తనకైతే విష్ చేసేస్తాను, మా అమ్మాయి డ్రెస్ అయితే చూపించేస్తాను. చూసారు కదా దుంపలు అనేవి నేను తీస్తున్నప్పుడు మీకు కొంచెం మెత్తగా కనిపిస్తున్నాయి కదా, అదేనండి చెప్పింది 2 విజిల్స్ పెట్టడం మూలన ఇలా అయినాయి.
ఇంకొంచెం ఉంటే ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఇక ఈ రోజు అంటే 31st రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నా. నా సబ్స్క్రైబర్ చాలా పుట్టినరోజులు తనకి చెప్పేశాను, తన బేబీకి, తన పెళ్లి రోజుకి అన్నిటికి విష్ చేసేసాను. ఇక తన పుట్టినరోజు దేవీ కొల గాని 31st అండి. వెల బాగుంటుంది కదా 31st నైట్ పుట్టినరోజు జరుపుకుంటే, ఎందుకంటే 31st నైట్ మనకి ఎంజాయ్ ఉంటుంది, జనవరి 1st ఎంజాయ్ ఉంటుంది. కాబట్టి ఇలా 31st నైట్ పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు చాలా చాలా లక్కీ అని అనిపిస్తుంది నాకు. ఇక తనకి విష్ చేసేసి నేను తెచ్చిన డ్రెస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. డిసెంబర్ 31st పుట్టినరోజు జరుపుకుంటున్న నా సబ్స్క్రైబర్, అలాగే నా ఫేవరెట్, నాకు ఇష్టమైన వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారండి, దేవి కొలగాని పుట్టినరోజు అండి. 31st డిసెంబర్ 31st దేవి కొలగాని. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మీ కుటుంబం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా తరపు నుండి, నా సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దేవి కొల గాని. ఇక నాతో పాటు మీరు కూడా చెప్పేసేసేయండి, తనకి మంచి 31st నైట్ పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరిదైనా ఉందని అనిపించింది కానీ కరెక్ట్ గా తిందే ఉందని నాకు అసలు తెలీదు. ఇక మా అమ్మాయి డ్రెస్ కూడా షేర్ చేస్తాను. డిమార్ట్కి వెళ్ళాక వచ్చాక బాగా నిద్ర పట్టేసింది, చాలా అంటే చాలా. అందుగురించే మీకు చిలకడ దుంపలు ఉడకబెట్టినప్పుడు కూడా ఫేస్ ఇదిలా ఉంది కదా, బాగా నిద్రపోయాను. ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి, అలాగే మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ చెప్పేసేద్దాము. అలాగే మా అమ్మాయి డ్రెస్ అంత కాస్ట్లీ అయితే కాదు కానీ నాకు నచ్చింది, క్వాలిటీ బాగుంటుంది కదా. ఎప్పుడైనా డిమార్ట్ లో కానీ, మెట్రోలో కానీ, రిలయన్స్ లో కానీ క్వాలిటీ బాగుంటుందండి మనకి. అలాగే మోడల్ కూడా బాగుంటుంది వెస్ట్రన్ టాప్ లో. మామూలుగా టాప్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. నేను కూడా వెళ్ళి మళ్ళీ తీసుకుంటాను, నా కోసం టాప్స్ తీసుకుంటాను. మామూలుగా రెగ్యులర్ టాప్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుంటాను. ఇప్పుడైతే కనుక టాప్ అయితే నచ్చింది, వెస్ట్రన్ టాప్ చాలా బాగుందని అనిపించింది. మీకు ఎలా ఉందో చూడండి, చూస్తున్నారు కదా. మీకు మళ్ళీ మొత్తం చూపిస్తాను, నాకైతే నచ్చింది. 2-3 టాప్స్ అయితే నచ్చినాయి కానీ సైజ్ అయితే చిన్నగా ఉన్నాయండి, అందుగురించి రిటర్న్ ఇచ్చేసాను. డిమార్ట్ లో వచ్చేసేసి మనం రిటర్న్ కూడా ఇవ్వచ్చు, తెచ్చుకొని మనకి సైజ్ సరిపోకపోతే కనుక వాళ్ళు 10 తర్వాత షాప్ అనేది కొంచెం పక్కనే, డిమార్ట్ పక్కనే ఉంటుంది, మనం మార్చేసేసుకున్నామంటే వాళ్ళు రిటర్న్ మనకి డబ్బులు ఇచ్చేసేస్తారు. మనకు నచ్చినట్టు అయితే కనుక కొనుక్కోవచ్చు, లేకపోతే డబ్బులు కూడా ఇస్తారు. ఇక చిన్న అవి వచ్చేసేసి బాగా టైట్ అనిపించింది, మా అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది కదా. ఇక ఇచ్చేసాను, 3 వెస్ట్రన్ టాపులు తీసుకున్నాను, చాలా బాగున్నాయండి అవి కూడా. దానిలో పెద్ద సైజ్ ఉంటే బాగుండు అనిపించింది. ఇక మీకు చూపిస్తాను, చూసేసాక అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తాను. చూసారు కదండి టాప్ వచ్చేసేసి వెస్ట్రన్ టాప్, ఇది 399 రూపీస్. క్లాత్ కూడా బాగుంది, అంటే ఇలా స్టిచబుల్ చూడండి. నేను ఎక్సెల్ తీసుకున్నాను, మనకి కొంచెం పెరిగే పిల్లలకి కొంచెం పెద్దదే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎక్సెల్ తీసుకున్నాను. ఇక రేపు న్యూ ఇయర్, ఇది వచ్చేసేసి సాటర్డే వ్లాగే కానీ నేను ఈ రోజు అప్లోడ్ చేస్తాను అని అనుకుంటున్నాను. 31st నైట్ వస్తుంది ఇది, అంటే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఇక అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసేస్తాను. వీలుంటే కనుక 31st అంటే రేపు జనవరి 1st కు వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. 31st మీ మా సెలబ్రేషన్స్ అనేవి అందరికి. ఇక ముందుగానే నేను అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి, 2020వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం కాబట్టి మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం మనం ఎన్ని కష్టాలైనా సంతోషాలైనా పడనండి, వచ్చే సంవత్సరం మనందరం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.
అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే కనుక చాలా యూజ్ అయ్యే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తప్పకుండా ఉపయోగపడతాయండి. పుట్టిన బిడ్డ దగ్గర నుండి అలాగే పెద్ద వయసు వచ్చిన 60 సంవత్సరాలకు కూడా ఉపయోగం ఉండే వీడియో చేద్దాము ఈ సంవత్సరం నుండి అనుకుంటున్నాను. వచ్చే వీడియోస్ తప్పకుండా మీకు నచ్చుతాయి, తప్పకుండా యూజ్ అవుతాయి. నేను బంధువులు మన ఇంటికి వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక చిన్న టైటిల్ పెట్టేందుకే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికన్నా మంచి వీడియోస్ అనేది చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. అలాగే డైరీ కూడా రాసుకున్నాను. ఇక వచ్చే సంవత్సరం నుండి నా వీడియోస్ అనేది చాలా కొత్తగా అనిపిస్తాయని తప్పకుండా మీకు మాట ఇస్తున్నాను. ఇక ఉంటానండి, మరి ఇక వచ్చే సంవత్సరం కలుసుకుందాం అందరం.